ఆలోచించండి, ఏం జరిగింది, ఏం ఒరిగింది? బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు. వినోద్ గారు 570 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడగడు. ఒక్క గుడిదేడు, ఒక్క బడిదేడు, పోని ఒక్క మండల కేంద్రానికన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలేదు. మరి ఇట్లాంటి ఎంపీ, ఇట్లాంటి ఎంపీ కావాలనా? లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం, మన బలం, మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్కసారి మీరు చూడండి, ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగినారో ఒక్కసారి చూడండి. ఇగో ఇది వినోద్ గారు, బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు, 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు, మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, ఇంకోటి ఇంకోటి పెట్టలేడు. ఇక ఇక్కడ దిక్కు చూడండి, 6 చర్చలు లేని కేసీఆర్ ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి. కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి, ఇంకో బూత్ మాట తిట్టాలి. అదొకటి. క్వశ్చన్లు 57. ఆ 57 క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు, కరీంనగర్కు 777 ఎందుకు రాలే అని అడగడు. కరీంనగర్ రైలు సిద్దిపేట కాడనే ఎందుకు ఆగిపోయిందని అడగడు. కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగడు. కరీంనగర్లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాములవారు లేడా, వాళ్ళకి ఎందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగడు. ఏమడుగుతాడు, ఏమన్నా దబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళించిండా, కేంద్ర నిధులు ఏమైనా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి? తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలే కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున 4754. అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీరితేనే మన లోక్సభ కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. శాసనసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కలిసిపోయినాయి మొత్తం వీళ్ళు వాళ్ళు ఒకటే, బీటీం. ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్న బ్రదర్స్ మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ని ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ? రాజా సింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? వీళ్ళందరూ 30 మార్కాన్లు, 32 మార్కాన్లు బీజేపీ ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమేనా కాదా? బీఆర్ఎస్ఏనా? మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది, వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏం లెక్క? ఇంకోటి కర్మగాలి, కేసీఆర్ గారు కూడా ఓడిపోయింది ఎవరి చేతిలో? బీజేపీ చేతులనే కదా. మరి మనకు వానికి ఏమైనా పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకు మనకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటే ఇంతకంటే చిల్లర మాట ఇంకోటి ఉంటుందా? అసలు ఎవరికి ఉన్నదండి అవగాహన తెలకడుగుతా? పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది? 2019లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీకి? బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా? పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా? పక్కన నిజామాబాద్లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వస్తే పార్లమెంట్ కాడికి వచ్చే వరకు 10,000 ఓట్లు వచ్చిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఓట్లు అంటే తబాదలు కాలేదా? మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా? ఇది వాస్తవం కాదా? ఈసారి కూడా మళ్ళీ అదే చేసే ప్రయత్నం చేస్తారు, ఈసారి కూడా మళ్ళా చేస్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా జరిగిందని సునీల్ రావు గారు యాద్ చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు చేయలేదా? ఈటెల రాజేందర్ గారిని గెలిపించేటందుకు ఆనాడు బల్మూరి వెంకట అనే ఒక పిల్లగాన్ని పెట్టి 3,000 ఓట్లు డిపాజిట్ గెలంతయింది, వాస్తవం కాదా? బీజేపీ గెలుపులో ఈ రాష్ట్రంలో అడుగడుగున కాంగ్రెస్ పాత్ర ఉంది. కానీ
బీజేపీని నిలువరించిన ఒకే ఒక్క పార్టీ మన పార్టీ, మన కేసీఆర్ గారి దళం అనే మాట నేను గుర్తు చేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మీకు, ఎన్ని మాటలు మాట్లాడినది ఎలక్షన్ ముందు, బీటీం అంటారు. నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు బీటీం, ఎట్లా బీటీం? వాళ్ళు ఒకటే చెప్తారు, అరెస్టు చేయలేదు, మీ నాయకురాలని అరెస్టు చేయలే. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే బీటీం అయితే అసలు కేసు ఉంటుందేనా? నిజంగా బీటీం అయితే కేసు పెడుతురా? మనం అరెస్టు కాలేదు అంటే సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే అరెస్టు కాలేదు. వీళ్ళు దాన్ని పట్టుకొని కథలు సృష్టించి శిలువలు పలువలు చేసి లేని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు వాస్తవం ఏంది? ఎవరు ఎవరితోనున్నారు?